మీనాక్షి వార్తలకు స్వాగతం. నా పేరు మీనా. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఈ ప్రాణాంతక మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 48,01,875కు చేరింది. ఇందులో 3,16,671 మంది బాధితులు మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 18,58,170 మంది కోలుకోగా 26,27,034 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కరోనా కేసులు మృతుల పరంగా అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతున్నది. దేశంలో ఇప్పటివరకు 15,27,664 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ వైరస్ వల్ల ఇప్పటివరకు 90,978 మంది బాధితులు మృతి చెందారు. గడిచిన 24 గంటలోనే 820 మంది మరణించారు. అమెరికాలో మొత్తం నమోదైన కేసుల్లో ఇంకా 10,90,297 యాక్టివ్గా ఉండగా 3,46,389 మంది కోలుకున్నారు. గత కొన్ని రోజులుగా సగటున 10,000 పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో స్పెయిన్ను వెనక్కి నెట్టిన రష్యా కరోనా కేసుల జాబితాలో 2వ స్థానానికి దూసుకువచ్చింది. దేశంలో ఇప్పటి వరకు 281,752 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంకా 211,748 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటి వరకు 67,373 మంది బాధితులు కోలుకోగా 2,631 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. గత 24 గంటల్లో కొత్తగా 5,242 కేసులు నమోదవ్వగా 157 మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 96,169కి పెరిగింది. ఈ ప్రాణాంతక వైరస్ వల్ల ఇప్పటి వరకు 3,029 మంది బాధితులు మరణించారు. దేశంలో ప్రస్తుతం 56,316 కేసులు యాక్టివ్గా ఉండగా 36,823 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాలలో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 33,053 పాజిటివ్ కేసులు నమోదవ్వగా 1,198 మంది మరణించారు. గుజరాత్లో 11,379 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా 659 మంది మృతి చెందారు. తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 11,224కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 78 మంది మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో 10,054 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా ఈ వైరస్ వల్ల ఇప్పటి వరకు 160 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కొత్తగా మరో 42 మందికి కరోనా వైరస్ సోకింది. జిహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 37 మందిలో పాజిటివ్ నిర్ధారణ కాగా రంగారెడ్డిలో ఇద్దరికి కరోనా వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన 3 వలస కూలీలలో కూడా వైరస్ను గుర్తించారు. మొత్తంగా వలస జీవుల్లో ఇప్పటి వరకు పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 55కు చేరింది. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 1,551కి పెరిగింది. ఇవాళ 21 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 992 మంది కోలుకొని ఇంటికి వెళ్లారు. ఆసుపత్రిలో 525 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు మహమ్మారి బారిన పడి 34 మంది మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తుర్కెంజాల్ మున్సిపాలిటీ పరిధిలో 23వ వార్డ్ ఇందిరానగర్లో ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొత్త అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో 220 కుటుంబాలకు కోడిగుడ్లు, బియ్యం, నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొత్త అశోక్ గౌడ్, దళిత మోర్చా అధ్యక్షుడు ప్రతాప్, వడ్డెగోని అజయ్ గౌడ్, కొండ్రు పురుషోత్తం, దేవేందర్, శ్రీనివాస్ నాయక్, పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా ఈ ప్రాంతవాసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ గంగపురం కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేక మంది కూడా ఆర్థికంగా మంచి స్తోమత ఉన్న వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలు చేపట్టి రాబోయే రోజుల్లో ఈ కరోనా మహమ్మారి ఒక భూతంలాగా మన వెంబడి పడుతూ ఉంది. ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, కానీ ఈరోజు చూసుకున్నట్టయితే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా, జర్మన్, చైనా వంటి దేశాలల్లో లక్షలాది మంది కూడా ఈ కరోనా మహమ్మారి గురై వేలాది మంది గుట్టలు గుట్టలుగా చనిపోతూ ఉన్నారు. కానీ మన అదృష్టానికి ఇలా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉండడం వల్ల ముందు చూపుతో ఈ లాక్డౌన్ పెట్టడం, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మన ఏంజాల్ మున్సిపాలిటీ ఆరోగ్యంగా ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది, అప్పుడే భారతదేశం ఆరోగ్యంగా ఉంటుంది. భారత ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే భారత ప్రధాని కోరిక చాలా ప్రస్ఫుటంగా మనకు కనపడుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా
సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మన ఆరోగ్యాలను మనం కాపాడుకోవాలా ఇంట్లోనే ఉంటేనే మనకు జాగృత ఇంట్లో నుంచి పోకుండా కొంతమందికి ఈ రోజు పండ్లు లేవు ఇబ్బందుల పాలవుతున్నారు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆదిబట్ల 13వ వార్డ్ కౌన్సిలర్ మాజీ సర్పంచ్ పొట్టి రాములు గారు ఆదిబట్ల మున్సిపాలిటీ అన్ని వార్డుల్లో పరిశుద్ధ కార్మికులకు అన్ని వార్డుల బీజేపీ ఇన్చార్జిలకు శాల్వతో సన్మానం చేశారు పరిశుద్ధ కార్మికులకు చీరలు 9 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఆదిబట్ల మున్సిపాలిటీ ఇతర విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ కొత్త అశోక్ గౌడ్ గారు రాష్ట్ర దళిత మోర్చా అధ్యక్షుడు బోసిపల్లి ప్రతాప్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుర్రం శ్రీనివాస్ రెడ్డి ఆదిబట్ల మున్సిపాలిటీ ఇన్చార్జ్ శిగవీర స్వామి గౌడ్ ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్ సరస్వతి గారిని పొట్టి రాములు సన్మానించారు కమిషనర్ గారు మాట్లాడుతూ పొట్టి రాములు గారికి ముందుగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి పరిశుద్ధ కార్మికులను గుర్తించి వారికి సన్మానం చేసినందుకు అభినందనలు తెలియజేశారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు ఈ కరోనా మహమ్మారి కారణంగా గత 57 రోజులుగా తమ ప్రాణాలను సైతం లెక్కజేయని డాక్టర్లు పరిశుద్ధ సిబ్బంది పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మన కోసం మన రక్షణ కోసం పరిశుద్ధం పాటిస్తూ వాళ్ళ ఆరోగ్యాలను సైతం లెక్కబెట్టకుండా మన కోసం పనిచేస్తున్నటువంటి పరిశుద్ధ కార్మికులు ముందు వరుసలో ఉంటారు అలాంటి పరిశుద్ధ కార్మికులకు ఈరోజు మా చేతుల ద్వారా వస్త్ర పంపిణీ అలాగే సన్మానం చేసి నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ పటేల్ కూడా గ్రామంలోని ప్రతి ఒక్క పరిశుద్ధ కార్మికులు నాకు సొంత కుటుంబ సభ్యులతో సమానము బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కొత్త అశోక్ గౌడ్ గారు మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర సహాయ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్న 3500 కుటుంబాలకు కొత్త అశోక్ గౌడ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన సొంత డబ్బులతో నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ పేద ప్రజలను గుర్తించి 3500 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమాన్ని గత 49 రోజులుగా చేస్తున్నారు తనతో పాటుగా తోడ్పడుతున్న బీజేపీ కార్యకర్తలకు నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కొత్త అశోక్ గౌడ్ గారు అభినందనలు తెలియజేశారు భారతీయ జనతా పార్టీ ఆదిబట్ల మున్సిపాలిటీ కౌన్సిలర్ గానే శ్రీ పొట్టి రాములు గారికి మొదటగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కరోనా మహమ్మారి ద్వారా ఏర్పడినటువంటి లాక్డౌన్ ద్వారా అనేక మంది వలస కూలీలు నిత్యావసరం చేసుకునేటువంటి వలస కూలీలు పేద ప్రజలు అనేక ఇబ్బందులు గురికావడం వలన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ రాష్ట్ర అధ్యక్షులు ఈ ప్రాంతవాసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గంగపురం కిషన్ రెడ్డి గారు అదేవిధంగా మాజీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారి పిలుపు మేరకు ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించదనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా అనేక సేవా సంస్థలు ఆర్ఎస్ఎస్ వారు సేవా భారతి ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా కరోనా మహమ్మారి రాకుండా ఉండాలంటే వైద్యులు వైద్య సిబ్బంది ముఖ్యంగా మొదటగా ప్రాధాన్యత ఇచ్చేది పారిశుద్ధ కార్మికులకు పోలీస్ సిబ్బందికి ఈ యొక్క పారిశుద్ధ కార్మికులు ఉదయం లేచి వాళ్ళ కుటుంబాలను కూడా చూసుకోకుండా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ తిరిగి ఈ యొక్క పారిశుద్ధ్యం చేయడం వల్లనే రామరన్న గారు మరి ఇప్పుడు పటలు కూడా మంగళపల్లి రామదాస్పల్లి బొంగళూరు అదేవిధంగా ఈ కొంగరకు అంటే మన మదిపట్ల మున్సిపాలిటీలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులకు అందరికీ నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతున్నది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్రమించడంతో మానవాళి ఇబ్బందుల్లో పడబోతుందన్న ఉద్దేశంతో మన ప్రధాని మోడీ గారు లాక్డౌన్ అనే ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందుగా లాక్డౌన్ను విధించారు విధించి మన యొక్క మనుగడని చిరంజీవులుగా జీవించాలని ఆయన తీసుకున్న నిర్ణయం హర్షించదగినది ఈ మధ్యనే 4th లాక్డౌన్ కూడా విధించినారు కాబట్టి మనమందరం మన వంతు బాధ్యత ఏంటంటే లాక్డౌన్ యొక్క నియమ నిబంధనలు అనేది తూచా తప్పకుండా పాటించాలి ఎవరో వచ్చి ఫైన్ వేస్తారట అనే ఉద్దేశం పెట్టుకొని మీరు అనుకోకుండా తప్పనిసరిగా మాస్క్ ధరిస్తూ మీ యొక్క గల్లీలలో పరిశుభ్రంగా ఉంచుకోండి మీ ఇంటిని మీ ఇంటి పరిసరాలని మీ వీధులని పట్టణాన్ని అన్ని పరిశుభ్రంగా ఉండే విధంగా మీరు అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను
అదే విధంగా మా సిబ్బంది కూడా మీరు ఈ విధంగా వారి యొక్క శ్రమను గుర్తించి సన్మానం చేస్తూ వారికి నిత్యావసరాలు ఇచ్చినందుకు నా మా ఆఫీస్ తరపున నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు దుర్గంజల్ మున్సిపాలిటీకి శాశ్వత డంపింగ్ యార్డును వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ సిఐటియు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి కిషన్ ఆధ్వర్యంలో ఈరోజు దుర్గంజల్ మున్సిపాలిటీలోని 21వ వార్డులో భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసి వినతి పత్రం సమర్పించారు ఈ విషయంపై స్పందించిన డంపింగ్ యార్డ్ను దుర్గంజల్ సర్వే నెంబర్ 52లో ఫైనల్ చేశామని నిర్మాణ పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరలో మున్సిపాలిటీకి డంపింగ్ యార్డ్ను అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆటో డ్రైవర్ యూనియన్ అధ్యక్షులు కార్యదర్శులు వసురయ్య రామకృష్ణ సిద్ధు కోటయ్య జహంగీర్ బాలరెడ్డి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు దుర్గంజల్ మున్సిపాలిటీ పరిధిలో కేఎంఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు కరోనా వైరస్ నేపథ్యంలో వైరస్ బారిన పడిన రోగులకు అవసరమైన రక్త నిల్వల కోసం 150 మందితో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రారంభించారు అనంతరం రక్తనిధికి ఎంపీ కోమటిరెడ్డితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ రామరెడ్డి కేఎంఎస్ ఫౌండేషన్ చైర్మన్ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ తదితరులు రక్తదానం చేశారు కేఎంఎస్ ఫౌండేషన్ చైర్మన్ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితులలో రోగులకు బ్లడ్ బ్యాంకులతో రక్త కొరత కారణంగా ప్రధాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే ఈ రోజు కరోనా అనే ఒక మహమ్మారి ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడుతుందో మన ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లల నుంచి చూసుకుంటే పెద్దవాళ్ళ దాకా అందరూ తెలుస్తుంది అదేవిధంగా వాళ్ళకి లేని వాళ్ళకి మనం అన్నము బట్టలు అవే ఇస్తున్నాం కానీ ఈ రక్తం అనేది లేక ప్రతి బ్లడ్ బ్యాంక్లో రక్తం లేక చాలామంది ఆరోగ్యపరంగా ఇబ్బంది పడి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ లిస్ట్ ఇంకా బయటకు రావట్లేదు అది నేను తెలుసుకొని ఎట్లయినా సరే మనం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున 150 మంది పెద్దలతో అది మన డోనర్స్ తోటి నేను ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే రక్తదానం చేయడం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడిన వల్ల మొత్తం ప్రతి ఒక్కరు ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు కాబట్టి ఖచ్చితంగా అందరూ మన బ్లడ్ అనేది ఇవ్వాలని చెప్పి మనం కోరుకొని అడిగితే తప్పకుండా యువత అందరూ ముందుకు వచ్చి బ్లడ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ కరోనా అనే మహమ్మారిని మనం రక్త శిబిరానికి వచ్చి రక్తదానము చేసిన ప్రతి ఒక్కరి రక్తంతో ఒక రోగిని కాపాడాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ రామరెడ్డి గారు మాట్లాడుతూ మా కౌన్సిలర్ మంగమ్మ గారు ఒక మంచి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించినందుకు కౌన్సిలర్ మంగమ్మ గారికి చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ గారు ధన్యవాదాలు తెలిపారు ప్రోగ్రాం పెట్టారు అందరికీ అవగాహన కల్పిస్తూ ఇంత మంచి ప్రోగ్రాం చేసినందుకు అభినందనలు వాళ్ళకి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా జరగాలని ఇక్కడ అవయవ దానం గురించి కూడా ఇంతకుముందు టాపిక్ వచ్చింది అది దానిపైన కూడా అవగాహన కల్పించాలి మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ కేఎంఎస్ ట్రస్ట్ చైర్మన్ కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ గారు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ఎంతో మందిని కాపాడేదిగా ఉందని ఆమెను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ రామరెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మల్రెడ్డి రామరెడ్డి ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీ భూపతిగల్ల మహిపాల్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ కొత్తకుర్మ శివకుమార్ కౌన్సిలర్ కోలిక ఐలయ్య బొక్క రవీందర్ రెడ్డి కాకమాను సునీల్ కుమార్ పార్టీ సీనియర్ నాయకులు సామ భీమరెడ్డి కుంట గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు దుర్గంజల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అలాగే స్థానిక కౌన్సిలర్ మంగ గారు అలాగే స్థానిక దుర్గంజల్ మున్సిపల్ పార్టీ ఇంటర్ చైర్పర్సన్ అనురాధ రామరెడ్డి గారికి పిసిసి కార్యదర్శి శివకుమార్ గారు మా కౌన్సిలర్స్కి మా నాయకులకు ముఖ్యంగా రక్తదానం చేయడానికి చేసిన యువక తమ్ముళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ దుర్గంజల్ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం మంచి సమయం కాదు ఈరోజు మొత్తం ప్రపంచం మొత్తం కూడా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నది రాని ఈరోజు ప్రపంచం అంతా కూడా భయం గుప్పెట్లో నడుస్తున్నది రక్తం షార్టేజ్ ఉన్న సమయంలో ఈరోజు దాదాపు 150 మందితోని బ్లడ్ డొనేషన్ క్యాంప్తో వార్తలు సమాప్తం తిరిగి రేపటి వార్తలో కలుసుకుందాం